హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్కే ట్యూబ్ ఛానల్. మా చేనులో పడిన కందిపుడ్డలను ఈరోజు తెంచుకొని రావడం జరిగింది. అందులో ఉన్నటువంటి కందిపుడ్డలను ఉడకబెట్టి తినడం జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ కందిపుడ్డలు ఉడకబెట్టిన కందిపుడ్డలు ఈరోజు ఉడకబెట్టుకొని తింటూ ఉన్నాము. పిల్లలందరం కూడా హ్యాపీగా. సో చూడండి, కిషోర్ నీరజ్ ఎలా తింటున్నారో. ఆ కందిపుడ్డలు చాలా బాగా ఉన్నాయి. సో చాలా బాగా అద్భుతంగా ఇక్కడ చూడండి ఎట్లా తింటున్నారో. సో మీరు కూడా ఎప్పుడైనా కందిపుడ్డలు తిన్నారా? తినింటే ఒకసారి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎన్కే ట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరెన్నో వీడియోస్ చేయడానికి మాకు ముందు మంచిగా ఇంకా మంచి వీడియోస్ తీయడానికి అవకాశం కలిపే విధంగా మీరు మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్. చూడండి, కందిపుడ్డలు మా చేనులో చేసిన ఫార్మింగ్ అగ్రికల్చర్ కందిపుడ్డలు. ఈరోజు మేము ఇంట్లో కొన్ని తెంచుకొని ఇంట్లో వండుకొని ఉడకబెట్టి తినడం జరుగుతుంది. సో పచ్చిబుడ్డలు, సో ఇలాగ నీళ్ళు కొద్దిసేపు ఉడకబెట్టిన తర్వాత ఇలా తీస్తే అద్భుతంగా ఉంటాయి. సో ఇక్కడ చూడండి ఎంత బాగా ఉన్నాయో. సో తినాలనిపిస్తుంది కదా. సో చాలా బాగా ఉన్నాయి, మృదువుగా చాలా స్వీట్గా తీయాలి బాగా కందిపుడ్డలు. సో ఇవే మనము గుడ్డలు, కందిపుడ్డలు విత్తనాలు వేసేసి ఇవి బ్యాళ్ళుగా తయారవుతాయి, తాండూరు బ్యాళ్ళు. సో ఇవి మనం ఈ బుడ్డల్ని ఇలాగ ఈ విధంగా చేసుకొని బ్యాళ్ళకు మనము పప్పుగా ప్రసారం వివిధ కూర కూరంటల్లో ఉపయోగిస్తాం. ఎక్కువగా పప్పు తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తారు. థ్యాంక్ యూ. ఎన్కే ట్యూబ్ జర్నల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ బాయ్ శేఖర్.